ప్రొఫౌండెడ్ విచ్ థియరీ? అద్వైత థియరీ. అద్వైత థియరీ ఈ నెక్స్ట్ పాయింట్. హీ ప్రపోజ్డ్ దెర్ ఈజ్ ఓన్లీ వే. There is only a way to get moksha, that is jnana margam. That is a path of knowledge. Mokshanni pondadaniki జ్ఞాన మార్గం ఒక్కటే. ఓకేనా? నెక్స్ట్ రామానుజాచార్య బిలాంగ్ టు 11th century. ఈయన 11వ శతాబ్దికి చెందినవాడు. He was born Sri Perambadur in Tamil Nadu. He proposed విశిష్టాద్వైత థిరీ. ఈయన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించను. నెక్స్ట్ హీ ఫౌండెడ్ ఏ న్యూలీ సెక్ట్ ఆఫ్ వైష్ణవ దట్ ఈస్ శ్రీ వైష్ణవం. హీ కామెంటెడ్ అన్గాడ్, దట్ ఈస్ సత్యం కమ శివం కమ సుందరం. సత్యం శివం సుందరం ఎస్ క్యూబ్. భగవంతుని సత్యం శివం సుందరం అని ఆఖ్యానించాడు. హీ రోట్ బుక్స్. వేదాంతసార. నెక్స్ట్ వేదాంత దీపిక. నెక్స్ట్ వేదాంత సంగ్రహ. నెక్స్ట్ శ్రీ భాష్యం. నెక్స్ట్ గీతాభాష్య / ఆనందభాష్యం. నెక్స్ట్ ఏమంటా ఏమన్నా ఏమే ఏనన్నా ఏమా?
ఆలోచన చేస్తున్నాం, ఏదో మాట్లాడుతున్నాం. ఏమంటున్నాడు ఆయన రామానుజాచార్యులు, ఆయన చేశాడు ఫోను. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మధ్వాచార్య, మధ్వాచార్యుడు, మధ్వాచార్యుడు 13వ శతాబ్దికి చెందినవాడు. బిలాంగ్ టు 13th century. హీ వాజ్ బార్న్ పాజకా విలేజ్. హీ వాజ్ బార్న్ పాజకా విలేజ్ నియర్ ఉడిపి, నియర్ ఉడిపి ఇన్ కర్ణాటక. నెక్స్ట్ హీ ఫౌండెడ్ శ్రీకృష్ణ మఠం ఇన్ ఉడిపి. ఉడిపి అండ్ హీ ప్రాపగేటెడ్ ప్రాపగేటెడ్ ప్రీచింగ్స్ ఆఫ్ శ్రీకృష్ణ భగవాన్. నెక్స్ట్ హీ ప్రఫౌండెడ్ ద్వైత థీరీ. ఈయన ద్వైత సిద్ధాంతాన్ని ప్రారంభించను. హీ ప్రఫౌండెడ్ ద్వైత థీరీ. నెక్స్ట్ బుక్ నేమ్, ఈయన రాసిన గ్రంథం బుక్ సర్వమూల. తర్వాత నెక్స్ట్ నింబార్కుడు. బిలాంగ్ టు 14th century. 14వ శతాబ్దికి చెందినవాడు సార్. ఏంది అర్థంగా నింబార్క, ఏంది నన్న సుధీర్ నింబార్క? 14వ శతాబ్ది చెందినవాడు. బిలాంగ్ టు ఆంధ్ర రీజియన్. హీ ప్రఫౌండెడ్ ద్వైతాద్వైత థీరీ. ఈయన రాసిన గ్రంథం బుక్ నేమ్ వేదాంత పారిజాత సౌరభ. నెక్స్ట్ వల్లభాచార్యుడు. బిలాంగ్ టు 16th century. హీ ప్రఫౌండెడ్ శుద్ధాద్వైత థీరీ. ఇవన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్లో వస్తాయమ్మా. శుద్ధాద్వైత థీరీ
నెక్స్ట్ సోరదాస్, సోరదాస్ హి వాజ్ ఏ డిసిపిల్ ఆఫ్ వల్లభాచార్య సార్. సోరదాస్ రాశారు కదా, ఏం రాశారు సోరదాస్ తర్వాత? హి వాజ్ ఏ డిసిపిల్ ఆఫ్ వల్లభాచార్య. బుక్స్ ఏ సూర్సాగర్, బి సూర్ సురావళి, సూర్ సురావళి. నెక్స్ట్ మీరాబాయ్ వస్తే మీకు డైరెక్ట్గా ఇవే వస్తాయి. ఏం తల్లి ఏమంట, ఏ కంట్రీగా చెప్పలేదా? ఎవరైనా సూర్దాస్, సూర్దాస్ బిలాంగ్ టు 16th century, 16th century. రైట్, నెక్స్ట్ మీరాబాయ్ గుర్తుపెట్టుకోవాలన్నా. ఎవరు సుధీర్? ఎవరు? మీరాబాయ్ కాదు, మీరా తప్పు అవుతుంది మళ్ళీ. మీరాబాయ్ బిలాంగ్ టు 16th century. హస్బెండ్ ఆఫ్, సారీ, వైఫ్ ఆఫ్ భోజరాజు. ఈమె భోజరాజు యొక్క భార్య. డాటర్ ఆఫ్ రతన్ సింగ్. షీ ప్రాపిగేటెడ్ వర్షిపింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ కమా, ఇట్ ఈస్ ఓన్లీ ఏ వే టు గెట్ మోక్షం. ఎస్, నెక్స్ట్ తులసీదాస్ పదిహేడవ శతాబ్దికి చెందినవాడు. హీ ప్రాపగేటెడ్ రామభక్తి. రైట్, బుక్స్ రామభక్తి. నెక్స్ట్ బుక్స్ రామచరితమానస్ ఆల్సో నోన్ యాజ్ తులసీ రామాయణ్. In Hindi language, second Kavitavali. Next Dohavali.
దోహావళి. నెక్స్ట్ గీతావళి. గీతావళి అండ్ వినయ పత్రిక. నెక్స్ట్ సమర్థ రామదాస్. సమర్థ రామదాస్ బిలాంగ్ టు 17th century, 17వ శతాబ్దికి చెందినవాడు. విత్ఇన్ బ్రాకెట్ మహారాష్ట్ర. శివాజ్ ద స్పిరిచువల్ టీచర్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. శివాజ్ ద స్పిరిచువల్ టీచర్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. సమర్థ రామదాస్ రోట్ ఏ బుక్. ఇన్ మరాఠీ లాంగ్వేజ్. దశబోధ. లాస్ట్ అండ్ ఫైనల్ కబీర్ దాస్. పదహారవ శతాబ్దికి చెందినవాడు. బిలాంగ్ టు 16th century. హి వాజ్ బోర్న్ ఇన్ ద వీవర్స్ సెక్షన్. వీవర్స్ అంటే ఎవరు? వీవర్స్ సెక్షన్. ఇన్ కాశీ. హీ ఫాలోవ్డ్ ఐడియాస్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. He followed ideas of extremism. That's why he was known as Indian Karl Marx. Ratnana. ఏమవుతుంది? ఓకే. హీ వాజ్ నోన్ యాజ్ ఇండియన్ కార్ల్ మార్క్స్. స్లోగన్, నినాదం. రామ్ రహీమ్ వన్. రామ్ రహీమ్ ఒక్కరే. హిస్ టూంబ్ ఇన్ మాఘర్. మాఘర్ MAGHAR మాఘర్. సార్, మాంగర్ ఇన్ ఉత్తరప్రదేశ్. అయిపోయిందండి.
తర్వాత సూఫీ మత ఉద్యమాన్ని మీరు జనరల్ చదువుకోండి. వాస్తవంగా సూఫీఇజం ఆర్ సూఫీ మూమెంట్ ఈజ్ రిలేటెడ్ టు ముస్లిమిజం. ఒకవైపు హిందూ మతాన్ని సంస్కరించడానికి, హిందూ మతములో ఉండేటటువంటి లోపాలను సవరించడానికి హిందూ భక్తి ఉద్యమకారులు ఈ యొక్క భక్తి ఉద్యమాన్ని ప్రారంభించేటటువంటి సందర్భంలో భారతీయ సమాజంలో అల్పసంఖ్యాకులుగా ఉండేటటువంటి ముస్లింలను కూడా బలోపేతం చేయాలి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి, అలాగే కరడుగట్టినటువంటి ముస్లిం సనాతనవాదులు ఎవరైతే ఉంటారో వారిని సంస్కరించాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సిద్ధాంతాలతో ఈ యొక్క సూఫీ ఉద్యమం ప్రారంభమవుతుంది. సూఫీ ఉద్యమం అన్నప్పుడు సాధారణంగా ఉద్యమానికి సంబంధించిన టెర్మినాలజీ నేను చెప్తాను, తర్వాత అది సూఫీ ఉద్యమం చదివి మీరు ఇంటి దగ్గర చదవండి. ఓకే, రాసుకోండి. సూఫీ ఉద్యమం అండ్ పదజాలం. సూఫీ ఉద్యమం అక్కడి నుంచి అడుగుతాడు, అందుకోసమేవే చెప్తున్నాను. మిగతా అంతా మీరు, మీ దగ్గర వండర్ఫుల్ మెటీరియల్ ఉంటుంది, వీలున్నప్పుడు ఓపెన్ చేసి చదవండి. సూఫీ మూమెంట్, సూఫీ ఉద్యమం ఐఫన్ పదజాలము టెర్మినాలజీ. ఓకేనా? ఎస్. టీచర్, టీచర్ / గురువు ఐఫన్ పీర్ PIR పీర్. గురువుని ఏమంటారు? పీర్. నెక్స్ట్ డిసిపుల్, శిష్యుడు. గురువు యొక్క శిష్యుని ఏమంటారు? మురీద్. ఏమరాసిన మురీద్. తర్వాత నెక్స్ట్ తాబా TABA తాబా. వెరీ గుడ్. తాబా అంటే, తాబా మీన్స్ పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే రియలైజేషనా? కరెక్ట్ టర్మ్ చెప్పండి. రిగ్రెట్. పశ్చాత్తాపం దేనికి తార్కాణం? ఎస్, ఫలితంగా ఏమొస్తుంది మనకు? జ్ఞానం కాదు, మోక్షం కూడా వస్తుందంట పశ్చాత్తాపడాలంట. అది ఖురాన్, సూఫీ మతం అంటే ఖురాన్ కదా. సూఫీ అనే పదం అది మా ఖురాన్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ మాస్టర్, జుహాద్, నాట్ జిహాద్, జుహాద్, JUHAD జుహాద్. దయా, ఏమంటాం దయను? మర్సీ. స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ ఒకటి తెలుసు కదా, రాయండి. నెక్స్ట్ సబర్. అరే అయిపోయాయి, లాస్ట్ సబర్. సబర్ మీన్స్ ఓర్పు, పేషెన్స్. నెక్స్ట్ తవాకుల్. సుధీర్ జాగ్రత్తగా వినపడకపోతే మళ్ళీ విను. మీరు తమలపాకుల్ అన్నాడు. ఏమని రాశాను నా ఇమేంజ్లో? తబా. ఓకే ఓకే, ఇప్పుడే అవసరంలా
నువ్వు షేర్ఖాన్ దృష్టిలో పెట్టుకొని ఉండవు విసరాలని. ఏమంటే తమలపాకు కావాలన్నా? ఓకే. తవాకుల్ అంటే ఉన్నదానితో తృప్తి చెందడం. బాబు వినరా, రాయండి త్వరగా అయిపోయి. ఉన్నదానితో తృప్తి పడడం, టు సాటిస్ఫైడ్ విత్ వాట్ హీ హ్యావ్. ఉన్నదానితో తృప్తి చెందడం. తర్వాత ఫాకర్, 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 FAKAR, ఫాకర్. దారిద్ర్యాన్ని వరించడం, దారిద్ర్యాన్ని వరించడం. దారిద్ర్యం అంటే పూర్నెస్. దారిద్ర్యాన్ని వరించడం. టు సరెండర్డ్, టు సరెండర్డ్ పూర్ ఆర్ పావర్టీ. రజ్, RAJ, రజ్. భగవంతుని పట్ల నమ్మకం, టు బిలీవ్ గాడ్. నెక్స్ట్ అండ్ లాస్ట్ రిజా, RIJA, రిజా. భగవంతునికి లొంగిపోవడం, టు సరెండర్ గాడ్ ఆర్ సరెండర్ టు గాడ్. అంటే గాడ్ సరెండర్, సరెండర్ కావాలంటే అర్థం ఏంటి? శరణు కోరడం. నువ్వు తప్ప మాకెవ్వరు లేదు స్వామి, నేను చదవనుగాక చదవను, కానీ ఉద్యోగం కావాలి. కాళ్ళ మీద కాదు, ఎక్కడ పడినా రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ టెర్మాలజీ కొంచెం గుర్తుంచుకున్నామా? ఓకేనా? భక్తి మూమెంట్ మీరు చదవ, సూఫీ మూమెంట్ కొంచెం చదవండి. ఈ సూఫీ ఉద్యమం కూడా ప్రధానంగా మనకు గజనీ మహమ్మద్, తర్వాత గోరీ మహమ్మద్, భారతదేశంలో విగ్రహారాధనను విధ్వంసం చేసేటటువంటి సందర్భంలోనే ఈ యొక్క సూఫీ ఉద్యమం జరిగింది. ఎందుకంటే ఉద్యమాన్ని మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే మన హిందూ ఉద్యమం కూడా, హిందూ మత పునరుద్ధరణ కొరకు కూడా మనకు దాదాపు భారతదేశాన్ని బానిస వంశీయులు ఎప్పుడైతే అధికారంలోకి తెచ్చుకొని పరిపాలించడం ప్రారంభించారో అప్పటి నుంచి ఈ ఉద్యమానికి చక్కటి పునాదులు పడ్డాయి. క్లియరనా? చోళుల పరిపాలన రాయండి, అది మీరు చదవండి. సరే, ద్వైత అద్వైత రెండింటి మధ్య ప్రధానమైనటువంటి తేడా ఏంటి? బాబు ఉనండి, ఆమె మంచి సందేహం అడిగింది ఇవాంజలిన్ మీ అక్కగారు. ఏమడిగారు? దయ్యానికి భూతానికి దేనికి? ఎస్, ద్వైత అద్వైత. జాగ్రత్తగా గమనిస్తే ద్వైత అంటే సమాజంలో ఉన్నటువంటి వారు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు లేడు, ఈ రెండు రకాలే కదా. సో భగవంతుడు ఉన్నాడు, తద్వారా మనము భక్తి ద్వారా మోక్షం పొందవచ్చు అనేటటువంటి వారిని ద్వైతులు. దయ అంటే భగవంతుని, అద్వైతులు అంటే భగవంతుని పట్ల నమ్మకం లేనివారు. కానీ ప్రత్యేకమైనటువంటి మోక్షాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి ఏకాగ్రత భావనతో మనం మోక్ష మార్గాన్ని పొందవచ్చు అనేటటువంటి దానిని పూర్తి స్థాయిలో ఈ ఇద్దరు కూడా చేశారు. అయితే ఈ ద్వైత అద్వైత అనేటటువంటి దానిలో భగవస్వరూపం అనేటటువంటిది ఒక కోణం అయితే, రెండవ ప్రధానమైనటువంటి కోణం ఏంటంటే మనిషికి ఒక ప్రత్యేకమైనటువంటి అతీత శక్తులు ఉంటాయి. ఆ అతీత శక్తుల ద్వారా కూడా మోక్షం పొందవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ను కూడా ఈ రెండిటికి కూడా జోడించి